మాతృభూమి బానిస సంఖ్యలు తెంచడానికి ఉరిత్రాడును ముద్దాడిన షహీద్ అస్వాఖుల్లా ఖాన్ జయంతిని ముస్లిం నగర మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురం రహమత్పురం సర్కిల్లోని కార్యాలయంలో జరిగింది. ముస్లిం నగర మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ మాతృభూమి బానిస సంఖ్యల విముక్తికై 27 సంవత్సరాల వయసులో ఖైదీతో పాటు ఉరికమ్మమెక్కారని చివరి కోరిక ఏమీ లేదని కోరిక ఉంటే శవపేటికలోని ధవళ వస్త్రంలో మాతృభూమి మట్టిని పెట్టండి ఇదే నా చివరి కోరిక అని మాతృభూమిపై మమకారాన్ని చివరి శ్వాస వరకు భారతదేశాన్ని వషీద్ అస్వాఖుల్లా ఖాన్ ప్రేమించారని అన్నారు. దండోరా నాయకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ షహీద్ అస్వాఖుల్లా ఖాన్ లాంటి ముస్లింలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో సింహ భాగం ప్రాణాలు అర్పించారని అన్నారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ షహీద్ అస్వాఖాన్ లాంటి అణగారిన వర్గాలు మైనార్టీలు దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసి సాధిస్తే ప్రస్తుతం దేశాన్ని మనువాద దేశంగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని దేశంలో విభిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నప్పుడే దేశం లౌకిక దేశంగా మనుగడ సాగించగలుగుతుందని అన్నారు. జోహార్ షహీద్ అస్వాఖుల్లా ఖాన్ జోహార్ అని నినాదాలతో కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో అన్సార్ మజీద్ ముతవల్లి ఖలీల్ సాదిక్ అబ్దుల్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. నీకేమైనా కోరిక ఉందా అష్రఫుల్లా ఖాన్? చివరి కోరిక అంటే ఆయన రెండు రకాట్లు నమాజ్ చదివి ఖురాన్ చదివాడు చిట్ట చివర. ఆ తర్వాత అన్నాడు కోయి ఆరుజు నహి హే, ఏమీ కోరిక లేదు, హై ఆరుజు తపస్. కోయి ఆరుజు నహి హే, హై ఆరుజు తపస్, రఖ్ దో జరాసి హాకే వతన్ కఫన్ మే. అంటే నాకు కోరిక ఏమీ లేదు, కోరిక ఉంటే నా యొక్క శవపేటికలోని ధవళ వస్త్రం కఫన్లో నా యొక్క మాతృభూమి మట్టిని పెట్టండి ఇదే నా చివరి కోరిక అని చివరి పలుకులు పలికి ఉరికమ్మని చెక్కాడు షహీద్ అష్వాఖుల్లా ఖాన్. వీరిని మనం ఎందుకు ఈరోజు గుర్తుకు తెచ్చుకుంటున్నామంటే మాతృభూమి మన భారతదేశం ఆ రోజు బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఈరోజు కూడా మన మాతృభూమి కొంతమంది మతోన్మాదుల కబంధ హస్తాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి మనమందరము మన దేశాన్ని రక్షించుకోవాలి. కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్నీ పక్కన పెట్టి, భాషా భేదాలు పక్కన పెట్టి, ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టి మనం భారతీయులం. మనం భారతీయులం, మన జాతి భారత జాతి, మనను కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్ని పక్కన పెట్టేసి మన యొక్క దేశ అభివృద్ధి జాతీయ సమైక్యత కోసం దేశ అభివృద్ధి కోసం మనము మతోన్మాదుల్ని నిర్మూలన చేయాలి. మనం మన బయటి శత్రువుల కన్నా మన లోపలి శత్రువులే ప్రస్తుతం దేశ స్థిరతను భంగం కలిగించి అస్థిరతను చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క మతోన్మాదుల పీడ విరగడ కావాలంటే, మతోన్మాదుల నిర్మూలన కావాలంటే మనము జాతీయ భావాల వైపు పోవాలి. జాతీయ సమైక్యత కోసం దేశ అభివృద్ధి కోసం ఒక్క తాటిపైకి మనమందరము వచ్చి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. షహీద్ అష్వాఖుల్లా ఖాన్ అమర్ హే, అమర్ హే, అమర్ హే, అమర్ హే షహీద్ అష్వాఖుల్లా ఖాన్.